వాళ్ళ పేరు? నా పేరు యేసు. నేను ఇక్కడ ఎస్ఆర్ నగర్లో ఉంటాను. ఎందుకంటే వాళ్ళు పనులు మంచిగా చేస్తున్నారు కాబట్టి వాళ్ళకు వాళ్ళు గెలవడమే కరెక్ట్ అనేది నా ఒపీనియన్. మంచిగా ఉంది మేడం, ఇప్పటి వరకు అయితే మంచిగా ఉంది. ఏదో కొంతమంది అంటే బ్లేమ్ చేస్తున్నారు, చేసేవాళ్ళు చేస్తున్నారు, అందుకని దాన్ని ఏం పట్టించుకోదు. ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీకి వేస్తేనే మాత్రం ఈ ఏది మన హైదరాబాద్లో పనులు మంచిగా జరుగుతాయని నా ఒపీనియన్. గత గవర్నమెంట్లో అంటే అప్పుడు ఉమ్మడి రాష్ట్రం ఉండే కాబట్టి అవి మామూలుగా నడుచుకోండి. కానీ ఇప్పుడు మన రాష్ట్రం ఇది తెలంగాణ ఏర్పడ్డది కాబట్టి మనల్ని మనం మంచిగా చూసుకొని చేసినామంటే మనకు కూడా మంచిగా ఉంటే వాళ్ళు కూడా మంచిగా చేయాలని వాళ్ళకు కూడా బాగుంటుంది. అంటే కొన్ని దిక్కుల మంచిగానే పనిచేసారు, కానీ కొన్ని దిక్కుల కొన్ని తేడాలు జరిగినాయి మేడం, అది వాస్తవం. కానీ అది ఇప్పుడు ఈ గెలిచిన తర్వాత ఇస్తామని కూడా అది హామీ ఇచ్చారు, అది నెరవేరుతుండొచ్చు గెలిస్తే మాత్రం. అవును మేడం, టీఆర్ఎస్ వస్తేనే బాగుంటుంది. కొన్ని కొన్ని అంటే ఎక్కువ మట్టుకైతే అయినాయి మేడం, కొన్ని ఏమో జరగలేవు. అది ప్రతి గవర్నమెంట్, ఏ గవర్నమెంట్ ఏ పార్టీ గెలిచినా కూడా అది మామూలే. అది ప్రభుత్వం ఉన్నది కాబట్టి, కేసీఆర్ సీఎం ఉన్నాడు కాబట్టి ఇప్పుడు కేసీఆర్ వాళ్ళే గెలవాలి. ఎందుకంటే కళ్యాణ్ లక్ష్మి ఇస్తున్నాడు, పింఛన్ ఇస్తున్నాడు, వాటర్ బిల్లు కూడా మాఫ్ చేస్తూ అంటున్నాడు కదా, దానివల్ల వాళ్ళు వస్తేనే పనులు కూడా అవుతాయి. ఇప్పుడు చిన్న చిన్న వాళ్ళు వచ్చారు అనుకోండి, ఇప్పుడు వేరే పార్టీ వాళ్ళు వచ్చారు అనుకోండి, సీఎం ఉన్న ఆయన ఉన్నది కాబట్టి వేరే పనులు చేయరు కదా, అన్ని పనులు అయిపోతాయి, ఆయననే కావాలి. ముందు గవర్నమెంట్ అంటే కేసీఆర్ ఉన్నాడు కదా 10 సంవత్సరాల నుంచి. కేసీఆర్ రాక ముందు కొంచెం బాగలేకుండే, ఇప్పుడైతే బాగుంది, పర్లేదు, బాగుంది. గవర్నమెంట్ సాయం అంటే మాకు ఒక 10,000 వచ్చినాయి, వాటర్ వచ్చిందని, ఇంట్లో వాటర్ వచ్చినండే, అది ఒక 10,000 వచ్చినాయి. మాకు ఒకటి కళ్యాణ్ లక్ష్మి వచ్చింది మా అమ్మాయికి, దానివల్ల మేము కంపల్సరీ తెలంగాణకి ఓటేస్తాం అట్లా కదా మరి.